వ్యూర్స్ భారతీయ సినీ పరిశ్రమకి ఏదో అయ్యింది ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం కనుక చూసుకున్నట్టయితే జూనియర్ నటుల సీనియర్ నటుల క్యాక్టర్ ఆర్టిస్టుల వాళ్ళు వీళ్ళన్న భేదం లేకుండా పేద నటులైనా బాగా డబ్బునట్టు ఉన్నట్లయినా ఎంతోమంది ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు ఇలా ఆసుపత్రి పాలవుతున్నటువంటి వారిలో వయసు ఎక్కువయ్యి ఆసుపత్రి పాలవుతున్న వారు చాలా తక్కువ మంది ఉంటే తెలిసి తెలియకుండానే వారి యొక్క స్వయంకృత అపరాధాల వల్ల కొంతమంది ఆసుపత్రులు అడ్మిట్ అవుతూ ఉంటే అనుకోకుండా కొన్ని విపత్తులు ప్రమాదాల వల్ల మరికొంతమంది ఈవేళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఆసుపత్రి నుంచి అటు నుంచి అటే శివైక్యం చెందుతున్నటువంటి వాళ్ళు మరికొంతమంది వేళ ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి సినీ అభిమానంతా కూడా బాధపడతా ఉన్నారు పునీత్ రాజ్ కుమార్ ఇన్సిడెంట్ గురించి అంతా భారత సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించారు కారణం కుర్రవాడు ఎంతో మంచివాడు అకస్మాత్తుగా ఏంటి ఇలా అని చెప్పేసి అదే సమయంలో చాలామంది పట్టించుకోలేదు రజనీకాంత్ గారికి సంబంధించి బ్రెయిన్కి ఏకంగా ఏ నర్వ్ అయితే ఉందో అక్కడ వచ్చేసి అక్కడ చిట్లుంది నర్వ్ అని మరల దాన్ని సర్జరీ చేశారు ఇప్పుడు ఆయన పర్లా బట్ కుదిరత ఆసుపత్రిలోనే ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడో చోట ఎవరకులు కనిపిస్తున్నవి తాజాగా కైకల సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిపాయి కూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన ప్రస్తుతం ఆయన ఇంట్లోనే కాలు జరిగేది పడ్డారట ఫోర్ డేస్ బ్యాక్ ఆ తర్వాత నార్మల్ వేలోనే ఉన్నారట బట్ ఎందుకంటే నేను పెయిన్ ఎక్కువైపోతున్నాయి బాడీ పెయిన్స్ కావచ్చు ఆ పడిన దాని తాలూకు కావచ్చు అని చెప్పేసి సికింద్రాబాద్ నుండి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారేమో తెలుస్తూ ఉంది అడ్మిట్ చేశారు అది ఫిక్స్ బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చెప్తుంది ఇది వయసు రిచ్ అవునా ప్రాబ్లమా ఏంటి అన్నప్పుడు ఆయన జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు అంటే వయసు ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు రీసెంట్గా ఆయన ఎక్కడ రావట్లేదు ఈవెన్ ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు మన జూలై ఇరవై ఐదో తారీఖు కూడా చిరంజీవి దంపతులు వెళ్ళి ఆయన కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చున్నారు సో వయసు ఎక్కువైంది కాబట్టి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏంటని చెప్పి మరికొన్ని భయాలు బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు ఎవరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు ఈయన బాగానే ఉన్నారని అంటున్నారు అయితే కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఏంటి నార్మల్గా ఆసుపత్రికి వెళ్ళినా సరే త్వరలో డిశ్చార్జ్ బయటికి వస్తారన్నా సరే ఈ మధ్యలో లేనిపోని వార్తలు వినాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నారు బట్ అటువంటి వార్తలు మన సత్యనారాయణ గారి విషయంలో ఉండవని త్వరగానే ఆయన డిశ్చార్జ్ బయటకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈయనకి పంతొమ్మిది అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరమ్మ గారితో పెళ్ళిందండి ఇద్దరు పాపలు రెండు ఇద్దరు కొడుకులు ఉన్నారు వీళ్ళకి తర్వాత ఈయన సొంతూరు వచ్చేసి కృష్ణా జిల్లా గుడ్లవేరు దగ్గర కోతారం అని చెప్పేసి ఒక గ్రామం ఏది ఏమైనా సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలి చక్కగా హ్యాపీగా ఇంటర్వ్యూస్ ఇస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ ఆయన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను